AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి నిన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో దగ్గర దగ్గర 4,50,000 మెంబర్స్ అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. 5 లాక్ మెంబర్స్కి హార్డ్ టికెట్ అనేది ఇష్యూ చేశారనమాట. మనం ఈ వీడియోలో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఏంటో తెలుసుకుందాం. కేటగిరీ వైజ్గా అంటే జనరల్ క్యాండిడేట్కి ఎంత మార్క్స్ రావాలి, ఓబీసీకి ఎంత మార్క్స్ రావాలి, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇంతే రావాలని రూల్ ఏం లేదు. సో ఇది మనకు చేంజ్ అయితే అవుతుంది. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన కట్ ఆఫ్ మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, సెకండ్ థింగ్ వచ్చేసి అంటే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్, ఈ విధంగా కొన్ని ఫ్యాక్టర్స్ పైన కట్ ఆఫ్ మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో అంతకుముందు మనకు ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో ప్రీవియస్గా దాన్ని బేస్ చేసుకొని ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకుందాం. జనరల్కి అయితే జనరల్ క్యాండిడేట్ అయితే కనుక 135+ మార్క్స్, ఓకేనా, జనరల్ క్యాండిడేట్ అయితే కనుక 135+ మార్క్స్ అవుట్ ఆఫ్ 200 అనమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్కి 130+ మార్క్స్, ఎస్సీకి అయితే 125+, ఎస్టీకి అయితే 120+. సో ఇవి 120+ అంటే 120 లేకపోతే 120 కంటే ఎక్కువ ఆ మార్క్స్ అయితే వచ్చినారనమాట ఈ కేటగిరీ స్టూడెంట్ ఈ కేటగిరీ క్యాండిడేట్స్కి. సో ఇది అప్డేటు. మనకు అఫీషియల్గా ఇది కట్ ఆఫ్ అని చెప్పలేం కానీ ఒక ఐడియా కోసం. థ్యాంక్ యూ.